మెదక్ జిల్లా నిజంపేట మండలం నస్కల్ గ్రామంలో ఇద్దరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎంపీపీ దేశటి సిద్ధరాములు అందజేశారు. అనారోగ్యానికి గురై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన నిరుపేదలు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కృష్ణతో నాగయ్య అనే వ్యక్తికి 30,000 రూపాయలు, ప్రవల్లికకు 13,000 రూపాయలు మంజూరు అయ్యాయి. కాగా నేడు వారికి ఆ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేదలకు ఒక వరం లాంటిదన్నారు. నస్కల్ గ్రామంలో మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పేదల కోసము మరి కార్పొరేట్ తరహాలో వైద్యం కోసము ఈరోజు చెక్కులు మంజూరు చేయడం జరిగింది. మరి గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారి సహకారాలతోని ఈరోజు మరి ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మరి నిజంపేట మండలం రావడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు అన్ని సంక్షేమాలతో పాటు మరి పేదల కొరక మంచి కార్పొరేట్ తరహాలో వైద్యం చేసుకునే ఉద్దేశంతోని మరి పెద్ద పెద్ద హాస్పిటల్ కొరక మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి మరి వారికి డబ్బులు మరి పేదవాడి చరిత్రలో మరి చాలా సంతోషదాయకము. మరి ఏ రాష్ట్రం ఏ దేశంలో విధంగా మరి ఏ రాష్ట్రంలోని విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని సంక్షేమ పనులతో పాటు మరి వారికి వైద్య సదుపాయం కొరక మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది.